బోయిన్పల్లి ఒక 12 గుడ్లల్లో ఇప్పటిదాకా ఫ్రీగా సీసీ కెమెరాలు పెట్టిండు ఆయన సొంత డబ్బులతోటి. అదే మాదిరిగా కొన్ని కాలనీలలో కానీ బస్తీలలో కానీ మా అరుణ్ బాయ్ 50% దాని మీద వాళ్ళకి సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళకి సేఫ్టీ కోసం వాళ్ళ భద్రత కోసం వాళ్ళకి హెల్ప్ కోసం 50%లనే వాళ్ళకి ఛార్జ్ చేసి ఆ డబ్బులతోటి మిగతా 50% ఆయన కంపెనీకి బరాయించుకొని సీసీ కెమెరాలు పెడుతున్నాడు. ఎందుకంటే మా అరుణ్ యాదవ్ది గొప్ప హృదయం, గొప్ప మనసు, పెద్ద మనసు. ఇవన్నీ కూడా పెట్టేసిండు. ఇంకా ముందు కూడా ఇటువంటివి పెట్టాలి. పతంగులు కూడా ఈరోజు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి కూడా జై తెలంగాణ. అందరికీ బోయిన్పల్లి ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకొని ఎలాంటి ప్రమాదాలకు కానీ ఎలాంటి శాంతి భద్రత విఘాతం కల్పించకుండా అందరూ సుఖ సంతోషాలతో చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మన అమీర్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సర్వీస్ మమ్మల్ని పిలిచిన అమీర్ మరియు ఈ సీసీటీవీ కెమెరాలు మన బోయిన్పల్లి సుమారు 11 కాలనీలకు అక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్లకు స్పాన్సర్ చేసిన అరుణ్ యాదవ్ గారికి మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కెమెరాలు సీసీ కెమెరాలు ఈ అక్కడ పబ్లిక్ను మరియు అక్కడ ఉండే ప్రజలను మరి అక్కడ ఉండే వ్యాపారస్తులను భాగస్వాములు చేసుకుంటా వాళ్ళ సహకారం 50% మన అరుణ్ యాదవ్ గారు 50% ఆయన సొంతంగా భరించుకుంటా వాళ్ళ ఫాల్కాన్ సర్వీసెస్ తరఫున అందరికీ సహాయం చేస్తున్నందుకు ఈ కెమెరాలు పెట్టడంతో ఈ నేర నియంత్రణలో కానీ పౌరులు కూడా సక్రమంగా ఉండడానికి వాళ్ళకు ఉండే కొందరికి తెలియక అలవాటు అయ్యే చెడు అలవాట్లు కూడా కెమెరాలు ఉన్నట్టయితే కెమెరాలలో చూసి వాళ్ళని ఏదో పట్టుకుంటారని లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు తెలుస్తుందో పెద్దవాళ్ళకి తెలుస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కృషి చేస్తున్నందుకు అరుణ్ యాదవ్ గారికి మరియు ఈ కాలనీలో ఏర్పాటు చేయని కృష్ణ అమీర్ గారికి వీరందరికీ మరియు పెద్దలకు అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే ఈరోజు మన నేతాజీ నగర్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం మేము. దీనికి వచ్చిన ముఖ్య అతిథులు మంత్రి మల్లారెడ్డి గారు, మన బోయిన్పల్లి డైనమిక్ మన సబ్ ఇన్స్పెక్టర్ సిఐ గారు, మన రవికుమార్ సార్ గారు వచ్చి చాలా చాలా అంటే చాలా సంతోషమైంది మాకు. ఎందుకంటే మేము క్రైమ్ అనేది ఇప్పుడు ప్రతి ఏరియాలో ప్రతి స్లమ్ ఏరియాలో జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు మెయిన్ డ్రగ్స్ కానీ గాంజా కానీ ఇవన్నీ తాగడం జరుగుతుంది పిల్లలు. కాబట్టి ప్రతి ఏరియాలో నేను బోయిన్పల్లి ప్రతి ఏరియాలో ప్రతి గల్లీలో 50% మీరు ఇవ్వండి, 50% నాతో అయిన కాడికి సాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. రహమతుల్లాహి వబర్కాతో. ఆజ్ యహాన్ పే సీసీటీవీ కెమెరా జో ఓపెనింగ్ కరే హమారే డైనమైట్ హమారే బోయిన్పల్లి సర్కల్ ఇన్స్పెక్టర్ సాహబ్ కె రవి కుమార్ సాహబ్ జో హై యహాన్ పే ఆకే ఓపెనింగ్ కరే ఔర్ సాబ్సే పహలే జో హై మినిస్టర్ మల్లారెడ్డి సాహబ్ భీ ఆకే గయే. హమ్ జో హై సబ్కా శుక్రియా అదా కర్తే హై ఔర్ సాహబ్ కా భీ బహుత్ బహుత్ శుక్రియా అదా కర్తే హై ఔర్ హమారే అరుణ్ భాయ్ కా, బద్రు భాయ్ కా, హమారే అశోక్ అన్నా, నర్సింగ్ భాయ్, జితే భీ లోగ్ హమారే సులేమాన్ సాహబ్ హై, అడ్వకేట్ సాహబ్, సబ్కా జో హై హమ్ లోగ్ శుక్రియా అదా కర్తే హై.